హలో అండి, వెల్కమ్ టు నిర్మలాస్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజుటి వీడియోలో నేను లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత, అలాగే వాటి ఉపయోగాలు, ఇవి ఏ విధంగా ఈ గవ్వల్ని మనం ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనే దాన్ని ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి. సో లక్ష్మీ గవ్వలు అంటే ఈ విధంగా ఉంటాయండి, పసుపు రంగులో ఉంటాయి. ఈ విధంగా ఉన్న గవ్వల్ని మనం శుక్రవారం కానీ గురువారం కానీ ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా శుభ్రం చేసుకుని, అంటే ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలంతో శుభ్రం చేసుకోవాలండి. ఒకవేళ గంగాజలం లేకపోతే కలస పూజ చేసుకుని ఆ నీళ్ళతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత వాటిపైన ఈ విధంగా గంధం బొట్లు పెట్టుకొని గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకోవాలండి. సో ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇంకా కుంకుమతో కూడా అలంకరించుకోవాలండి. కుంకుమతో అలంకరించుకున్న తర్వాత మనము పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ గవ్వల్ని ఒక పసుపు గుడ్డను పరిచి అందులో పెట్టి ఈ విధంగా పూజ చేసి ఆ గుడ్డని మూట కట్టి బంగారం కానీ మనము దాచుకునే డబ్బులు కానీ ఉండే లాకర్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకుంటారు. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకొని అంటే ఒక పసుపు గుడ్డ పరిచి ఆ విధంగా దాంట్లో ఇవన్నీ పెట్టి ఈ విధంగానే సేమ్ పెట్టుకొని పూజ అంతా పూర్తయిన తర్వాత అవి మూట కట్టి పెట్టుకుంటారండి లాకర్స్లో. సో మనం నిత్యము పూజలో వాడుకోవాలి అంటే ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకొని గవ్వలకి పూజ చేసుకోవాలండి. సో నేనైతే పూజ మొత్తం చేస్తున్నాను, మధ్యలో ఒకసారి మీకు చూపిద్దామని ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు గవ్వలు కనిపిస్తున్నాయా? సెంటర్లో నేను ఫ్లవర్ పెడుతున్న దగ్గర ఆ ప్లేట్లో గవ్వలు ఉన్నాయండి. సో ఈ విధంగా మనము అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ అమ్మవారివి చదువుకుంటూ మనము లక్ష్మీ గవ్వల పూజ చేసుకోవాలి. సో లక్ష్మీ గవ్వల పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు కుంకుమతో కూడా పూజ చేసుకుంటూ వేయాలి. మీకు చూపించడం కోసమని కొంచెం కలిపాను, చూడండి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు క్లియర్గా. సో ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా పూజ చేసుకోవాలి అంటే మనం అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదువుతూ లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి సోదరులు అంటారండి, సోదరులు అంటారు గవ్వల్ని. సో అందుకోసమని అమ్మవారి అనుగ్రహం కోసం లక్ష్మీ గవ్వల్ని పూజ చేస్తారండి. ఏ ఇంటిలో అయితే ఈ గవ్వలు ఉంటాయో ఆ ఇంట్లో సిరి సంపదలు పులతోగుతారనేసి పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారండి. అంటే ఈ గవ్వలు మనకి క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమ్మవారు సముద్రంలో ఉద్భవించారు కదా, అప్పుడే ఈ గవ్వలు శంఖు కూడా ఉద్భవించాయి అంటారు. శంఖు పూజ కూడా చాలామంది చేసుకుంటారు కదా, శంఖం పూజ. సో శంఖమేమో లక్ష్మీదేవుడికి సోదరుడుగాను, ఈ గవ్వలనేమో సోదరులుగాను పూర్వకాలం నుంచి పిలువబడుతుందండి. ఇంకా పూర్వకాలంలో అయితే ఈ గవ్వలని డబ్బులుగా కొలిచేవి, అంటే డబ్బులుగా ఈ చలామణిలో ఉండేవి, అంటే నాణ్యాలుగా. అంటే మనం ఇప్పుడు మనీ ఏ విధంగా అయితే మనకి వాడుకలో ఉందో రూపాయలు, అలాగే పురాతన కాలంలో ఈ గవ్వలని నాణ్యాలుగా వాడేవాళ్ళంట. అందుకే వాడుక భాషలో చిల్లు గవ్వ కూడా లేదు అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. సో దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు మనం ఈ గవ్వల్ని మనము డబ్బులుగా వాడేవాళ్ళు. సో ఈ ఏ ఇంట్లో అయితే ఈ గవ్వల సౌండ్ ఉంటుంది, అంటే వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యము కొలువై ఉంటుందని అంటారండి. అంటే ఇవన్నీ నమ్మొచ్చా నమ్మకూడదా అనేది తర్వాత విషయం అనుకుంటే, పురాతన కాలం నుంచి కొన్ని ఆచారాలు అంటూ పాటిస్తున్నారు కనుక మనం వాటిని పాటించడంలో తప్పేముందండి. సో ఇప్పుడు నేను ఇవి పూజ చేస్తున్నాను కనుక మాకు ఆకస్మికంగా డబ్బు వచ్చేస్తుంది, మేము ఇంక ఏ పని చేయక్కర్లేదు అని ఆ విధంగా అనుకొని మాత్రం ఇలాంటి పూజలు చేయొద్దు. ఏంటంటే ఇవి ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని అంటున్నారే తప్ప ఆకస్మికంగా మనకి ఎక్కడి నుంచి డబ్బు అనేది వచ్చేదండి. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండిద్ది. దేనికి అంటే తిండికైనా సరే కనీసం లోటు లేకుండా ఉంటాము. సో దానికోసమని మన ఇంట్లో మంచి జరగడం కోసమని, ఎటువంటి చెడు జరగకుండా ఉండడం కోసమని ఏవైనా పూజలు చేయాలే తప్ప, నేను ఇప్పుడు ఈ పూజ చేశాను నాకు ఎక్కడి నుంచో డబ్బు వచ్చేస్తుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దండి. సో ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే మరీ మూఢనమ్మకం పెట్టేసుకొని వీటితో పూజ చేసేసాం కదా ఇంకా డబ్బులు వచ్చేస్తాయి, సో నేను ఇంకా ఖాళీగా కూర్చుంటానంటే అది కరెక్ట్ కాదు కదా. సో మనం పూజలు చేయాలి, అలాగే పూజకు తగ్గ ప్రతిఫలం రావాలంటే కష్టపడాలండి. సో అది చెప్పడం కోసమనే చెప్తున్నాను.
ఇంకా ఈ గవ్వలైతే మాత్రం మనము శుక్రవారం కానీ గురువారం కానీ తెచ్చుకోవచ్చు అండి. ఈ గవ్వలు ఏంటంటే మనకు ఏ పూజ స్టోర్లోనే దొరుకుతాయి, లేదు అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఈ గవ్వలు తెచ్చుకునేటప్పుడు 3 కానీ 5 కానీ తెచ్చుకొని పూజ చేసుకుంటారు. బీరువాలో పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవచ్చండి, లేదంటే నిత్యం పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. సో రోజు ఈ విధంగా పూజ చేయడము ఇష్టం లేని వాళ్ళు పసుపు గుడ్డలో కట్టేసి దేవుడి మందిరంలో కూడా ఒక మూల పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా చేయొచ్చండి. ఇంకా మనకి ఈ గవ్వలు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా చూద్దామండి. ఈ గవ్వలని మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ గృహప్రవేశం చేస్తాం కదండి, అలాంటి టైంలో ఈ గవ్వలని గుమ్మానికి పసుపు గుడ్డలో కట్టి కడతారండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టు అంటారు. అలాగే ఈ గవ్వలని చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసం పిల్లల మెడలో కానీ మొలతాడుకు కానీ ఈ గవ్వల్ని గుచ్చుతారండి. ఇంకా వాహన పూజ చేసేటప్పుడు అలాగే దీపావళి రోజు పూజలో కూడా ఈ గవ్వలని ఉపయోగిస్తారు. వాహనాలకు కూడా ఈ గవ్వల్ని కడతారండి అంత మంచిగా ఉండడం కోసం. అలాగే ఈ గవ్వల్ని కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజు గవ్వలతో ఆట ఆడుకుంటారండి, అంటే గలగల సౌండ్ శబ్దం చేస్తూ ఆడతారండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం కూడా ఉందండి. సో ఇంకింతేనండి, నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. నాకు తెలియనివి ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. సో నేను కూడా పాటించడానికి యూజ్ అవుతాయి కదా. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.